아주로 짜라. 꼬들 아주로 짜노. 에이, 아그나, 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 아그나. 얘라, 보안 거지 우리들도 파이팅 한다네라. 스와미, 누구 연두고 저 접수 스와미. 저번로 들어라 아빠인데. 아빠 접인데. 스와미, 스와미 반도르 스와미. 엄마, 스와미, 이리기 연타 페널티야 사와 예이 스와미. 얘라. తిరునాళ్ళ రథం మీ ఇంటికి కారనుకున్నావా? కాదు స్వామి. రథంరా, నువ్వు అనుకుంటే నడపడానికి లేదంటే ఆపడానికి నీ కారా? నువ్వు చెప్పినట్టు స్వామి, మీ ఆజ్ఞ చెప్పండి స్వామి, చెప్పండి స్వామి, చెప్పండి. విభూది వాళ్ళ ముఖాన్ని కొట్టమంటే నా ముఖాన్ని కొట్టాడు. నడపండి రా రథాన్ని, జరిపించండి రా తిరునాళ్ళని. నీకేమైందిరా? అయిపోయింది కదా, అందరూ మన కంట్రోల్లోకి వచ్చారు. నాకు కట్అవుట్ పెట్టాలి. నువ్వు వెళ్ళు, నీ మనిషిని చూసుకో. వాడు నా తమ్ముడు పోతరాజా, నేను వాడన్న మునీశ్వరుని రా. ఓ బ్రదర్, వెల్కమ్ బ్రదర్. అదేవిడు బ్రదర్, 25 ఏళ్ల తర్వాత వచ్చావేంటి బ్రదర్? 25 సంవత్సరాల తర్వాత రావడానికి నేనేమన్నా కబాలి రజనీనా? ఓ పోతరాజు రా, కాదు మునీశ్వరుని రా. అయ్యా మునీశ్వరయ్యా, నన్ను ఆశీర్వదించండి అయ్యా, నన్ను కాపాడండి అయ్యా. అయితే నీ ట్యాంక్ బండ్ అయిన నోరు ఒకసారి ఓపెన్ చేయి, తీసుకో. ఇప్పుడు కొబ్బరికాయ ఆశీర్వాదం తీసుకో. తల చూపించావు ఏంటి గంగలా పడుతుంది? కొబ్బరికాయ సరిగ్గా విరగలేదు అనుకుంటాను. వెళ్తున్నాడు పోతురాజు, ఇక్కడి నుంచి వెళ్తున్నాడు పోతురాజు, వెళ్తున్నాడు. ఇలా షర్టు పట్టుకోకూడదు, మంచిది కదా. అయ్యా మునీశ్వరయ్యా, చెప్పు. ఏడుగా నువ్వు రాలేదు కదా. అవును, మొక్కుబడులు బాకీ ఉన్నాయి, అవి తీర్చుకోనివ్వండి. ఏంటి మొక్కుబడి? ఈ చైనా ఎందుకంటే పెద్దగా ఉన్నాయి, పర్వాలేదు. ఎవరా దండనే, నోట్లో కర్పూరం కొట్టి నెత్తి మీద కొబ్బరికాయ కొడతావా? చీరలు ఏంటమ్మా? తాగండి. రండమ్మా, రండి, రండియ్యా, రండి. ఇది జింక బొమ్మండి. జింక ఎలా ఆడుతుందో తెలుసా? ఇది ఏనుగు బొమ్మండి. ఏనుగు ఎలా అరుస్తుందో తెలుసా మీకు? రండమ్మా, రండి, రకరకాల బొమ్మలున్నాయి చూడండి, తమాషా చేసే బొమ్మలున్నాయి. రండమ్మా, రండి, రండియ్యా, రండి. రండమ్మా, రండి, రండియ్యా, రండి. ఇది కోకిల బొమ్మండి. కోకిల ఎలా కూస్తుందో తెలుసా? రకరకాల బొమ్మలున్నాయి చూడండి, తమాషా చేసే బొమ్మలున్నాయండి. రండమ్మా, రండి, రండియ్యా, రండి. ఇది ఏనుగు బొమ్మండి. రకరకాల బొమ్మలున్నాయి చూడండి, రకరకాల బొమ్మలున్నాయి. రండమ్మా, రండి, రండయ్యా, రండి. రకరకాల బొమ్మల్ని చూడండి. రండమ్మా, రండి, రండయ్యా, రండి. ఎందుకు ఇలా చేశావు? ఒక ఆడపిల్ల ఇల్లు పెట్టి వచ్చేసి ఊరు తిరగడం తప్పు కాదా? రా, మీ ఇంట్లో నిలబెడతాను. ఆగు, నేనుగా రాలేదు. నీ ప్రేమే నిన్ను లాక్కొచ్చింది. నచ్చని వాడికి శరీరాన్ని అప్పగించడం కంటే నచ్చని నీకు ప్రాణాలు ఇద్దామని వచ్చాను. మనసు నీకు అర్పించి శరీరాన్ని ఇంకొకరికి అప్పగించాలా? ఇప్పుడు మనకి రెండే మార్గాలున్నాయి. ఒకటి, మనం లేచిపోవడం. లేదంటే? లేదంటే నువ్వు నా మళ్ళీ తాళి కట్టాలి. ఏంటి చూస్తున్నావు? ఇప్పుడు కూడా నువ్వు నాకు నచ్చలేదు, నిన్ను ఊళ్ళో దింపేస్తాను అని అన్నావే అనుకో. నిన్ను చంపేసి నేను ఏ నుయ్యో గుయ్యో చూసుకుంటాను. రేయ్, రారా పోదాం. ఎక్కడికి రా? బొమ్మలు అమ్ముకోవడానికి. నీకదే కదరా తెలుసు, ఊరూరు తిరిగి బొమ్మలు అమ్ముకునేవాడమని తెలిసి ఊరూరు తిరిగి నిన్ను వెతుక్కుంటూ వచ్చింది కదరా. తన మనసు నువ్వు అర్థం చేసుకోలేదా? బొమ్మలమ్మి బొమ్మలమ్మి, నీ మనసు కూడా బొమ్మలా మారిపోయిందిరా, పోరా. నన్ను అర్థం చేసుకున్నారన్న? ఏంటి చెల్లమ్మ ఇదంతా? చూడరా,
పెద్దింటి అమ్మైరా. ఆ అమ్మాయి నిన్ను ప్రేమించిన కారణానికి నా కాలం మీద పడుతుంది. అదేరా నేను చెప్పేది, గొప్పింటి అమ్మైరా నన్ను నమ్మి ఎలా మంచి జీవితాన్ని గడుపుతుంది. తరుణను లవ్ చేయడం కంటే నేనే తనని ఎక్కువగా లవ్ చేస్తున్నాను. అందుకే తన జీవితం బాగుంటానని నేను తప్పుకుంటున్నాను. డేయ్, తప్పించుకు తిరిగేది ప్రేమ కాదురా. నీకోసం అందరిని పక్కన పెట్టి వచ్చాను చూడు, ఇదేరా ప్రేమ అంటే. డేయ్, కన్న తండ్రే తను పోయిందని పోస్ట్ అంటించి తనకి కర్మ కూడా చేసాడురా, ఇప్పుడు పొమ్మంటే ఎక్కడికి పోతుందిరా. డేయ్, ఇలా చూడు, తను తీసుకెళ్ళరా, ఊరికి తీసుకెళ్లి పెళ్లి చేసుకోరా. ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరికంటా పడకుండా ఉండండి రా, ఏదైనా తర్వాత చూసుకుందాం. ఆలోచించకరా, బాగుంటావురా. ఆ రోజు నేను అతను కలిసే వచ్చాం. వచ్చిన వాడు మళ్ళీ వదిలేసి వెళ్ళాడు. మా ఊరు ఇంటి ఎలాగో వెతికి కనిపెట్టేదాన్ని. ఈ ఊళ్ళో నాకెవరు తెలుసు, మా ఇంట్లో నేను చనిపోయానని కర్మ కూడా చేశారు. అందుకే వేరే దారి లెక్క చావాలనుకున్నాను. అందుకని చనిపోతే అన్ని సమసిపోతాయా? ఏదైనా బతికే సాధించాలండి, వదిలేండి. అయోమయంలో తప్పు నిర్ణయాలు తీసుకుంటారు. నేను ఒక రిలీఫ్ హోమ్లో ఉంటున్నాను, మీరు అక్కడికే వచ్చి ఉండొచ్చు. ఖచ్చితంగా మీ పాండుని మీకు అప్పగిస్తాను. నా వల్ల మీకెందుకండి శ్రమ? నా అలాగే ఉంటాడన్నారుగా, కనిపెడదాం. రండి వెళ్దాం. లేవండి. వద్దు, పర్లేదు. రాధా రాధా. హే, నేను బాష, నువ్వు ఆంటోనీ. గొడవ నీకు నాకు, ఒకటి నువ్వుండాలి లేదంటే నేనుండాలి. నా దారి రహదారి. ఆ దేవుడు శాసిస్తాడు, ఈ అరుణాచలం నెరవేరుస్తాడు. రాధా. హలో, ఏమైందండి మీకు? ఏమైందా? ఏం లేదు. మీరిప్పుడు వచ్చారు, వెళ్ళి పడుకోండి. అది నిద్రలో కలవరిస్తున్నారు. మీరు సినిమా పిచ్చోళ్ళా? తనేనండి సినిమా పిచ్చిది, నేను క్రికెట్ పిచ్చోడిని. ఏంటి తికమక పెడుతున్నారు? తన పేరు రాధా, తను అందాల చిలక, నేను ఒక అల్లరి పులిని. ఇండియా వరల్డ్ కప్ గెలవాలని ఎందరో ఉపవాసాలున్నారు, దేవుని మొక్కుకున్నారు, కానీ మేము ఒక మెట్టు పైకే వెళ్ళాం. హలో, మైక్ టెస్టింగ్ 1 2 3. ఇక్కడ వరల్డ్ కప్ జరుగుతుంది కాబట్టి కెప్టెన్ ధోని అభిమాన సంఘాల తరపున ధోని అభిమానులు పాల బిందెలు తీసుకువెళుతున్నారు. ధోని అభిమాన సంఘాల నాయకుడు ధోని కుమార్ పాల బిందె మోయడానికి వస్తున్నారు. దజ్జాగా దప్పంగా వస్తున్నారు. మన ధోని పాల బిందె తీసుకువెళ్ళడానికి వస్తున్నారు. వచ్చాడు వేయిరా బాలు. అంటే
తీసుకెళ్తున్నారు కదా, బిందు ఉంది లోపల పాలున్నా. ఇదిగో ఇది మజ్జిగా అడగబోతున్నాడు. రే నువ్వు మనుషులతో మాట్లాడితే పనికిరావు. అదే జురపాలు, నువ్వు మాట్లాడు. అందరూ వచ్చేసారా, మొదలు పెడతామా? ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం శివాయ నమః. మీరు అనుకున్నట్టుగా వింధ్య తప్పకుండా గెలుస్తుంది. నన్నే తిట్టడం మొదలు పెట్టారా? మీరు అనుకున్నట్టుగా ఇండియాయే తప్పకుండా. నీకోసం అంతా వెయిట్ చేయడం. ముఖ్యమైన విఐపి రావాలయా? నాకంటే మూసుకుని కూర్చో. సరే వదిలే, మ్యాచ్ చూద్దాం. ఏం బాబు, ఎప్పుడు చూసినా బద్దులతో కొట్టుకోవడం ఎత్తనారు సినిమా? ఎప్పుడు ఎత్తారయ్యా? కూర్చో. ఎక్కువ నటిస్తూ ఉంటారు. ఏ బామా, నువ్వెందుకు చీరకల్ల అత్తమాటలు వేస్తావు? కూర్చో. తొందరగా ఏంటి, నాగార్జున చూడాలి. ఎవడ్రాజు నా గురువు గారు కొట్టిన బాల క్యాచ్ పట్టింది. మగాడు అయితే మేసం పెట్టిన మగాడు అయితే రారా ఇక్కడికి. రే ఇక్కడ చూడరా, రే మాట్లాడుతుంటే నేను ఈ ఊరికి పెద్ద మనిషిని. నేను నా భార్య వచ్చి ఇక్కడ టీవీ చూస్తా ఉంటే నువ్వు మాట్లాడుకుంటే ఏంట్రా నువ్వు? కోహ్లీ పోతే ఏంటి, ధోని ఉన్నాడు కదా బాగా ఫీల్ అయినట్టున్నాడు. అయితే కూల్ అయిపోతాడు. ఇక్కడ కూర్చో. మాట్లాడమంటే మూతి పగలు కొడతాను. చూడు చూడు, ఇదే సిక్సర్. చిలిపి ఏంట్రా, పంది బబుల్ గమ్ తిన్నట్టు సౌండ్ వస్తుంది. ఇది పంది సౌండ్ లాగలేదే. ఎవరై ఉంటుందబ్బా, ఎవరై ఉంటుందబ్బా? ఎక్స్క్యూజ్ మీ, ఎవడ్రా ఏంటిది? మ్యాచ్ జరుగుతోంది. మ్యాచ్ అక్కడ కదా జరుగుతుంది, ఇక్కడ కూడా మ్యాచ్ జరుగుతుంది. ఎవరి పెళ్ళానికి ఎవరు మ్యాచ్ చూసారు? ఇప్పుడు అడుగు, ఇంతసేపు ఎంజాయ్ చేసావా? నేనే లేచిపోయిన మోహన్ని వెతుక్కుంటున్నాను, నువ్వు నన్ను లేపుకుపోదాం అనుకుంటున్నావా? నీకు ఇంతే మర్యాద? అబ్బా ఊరుకోవే, ఎవరు చూడలేదంటే కోఆపరేట్ చేస్తున్నావు, ఎవరైనా చూసారంటే కోపిష్టిగా మారిపోతున్నావు. చిల్లిపి అల్లుడు, అక్కడ మనకెందుకు ఫాస్ట్ బాల్? అప్పుడు సిక్స్ కొడితే విన్ను.